పిల్లలు కూడా ఆటోలు లైన్లు తీయడం ఉన్నాయి. ఇదిగో అక్కడ కూడా నాలుగు పెట్టుకొని లైన్ సీరియల్ నువ్వైనా నేను అక్కడ కూడా ఆటోలు ఉన్నాయి అంటే ఇక మాకు బస్సులు పోని కాడ ఆటోలు ఎక్కుతారు. ఇక చేసేది ఏముంటుంది. ఇప్పుడు బస్సులు ఫ్రీ మంచిది అన్నావు కదా, బస్సులు ఫ్రీ మంచిది అనే డబ్బులు ఎవరి డబ్బులు? ఎవరో గవర్నమెంట్ డబ్బులు. గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ అంటే మనం కట్టాలి. మనం కట్టాలి. మరి మన పైసలు కట్టి మనకే ఫ్రీ ఇచ్చినాక నేను ఇచ్చిన ఫ్రీ అనేది ఎక్కడిది? నేను ఇచ్చిన ఫ్రీ అనకపోతే ఇప్పుడు ఈ ఆలోచన, ఇప్పుడు ఇంటి యజమాని ఒక్కడు సంపాదన చేస్తే ఐదుగురు బతుకుతారు. ఇది నేను చేస్తారా నా కుటుంబ సభ్యులను అంటాడు. తప్పేం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లోకెళ్ళి కట్టాడు, ట్యాక్సులు వేసి ట్యాక్సుల మీద జనం దగ్గర వసూలు చేసి జనం దగ్గర నుంచి వెళ్ళి బస్సులకు కడతాడు. అంతే తప్ప తను ఇంట్లోకెళ్ళే కట్టాడు. మరి అది ఉచితం అంటారా దాన్ని? ఉచితం ఆయనకు ఉచితమే. మరి ఇప్పుడు ఎవరు చేయని పని ఆయన చేసిండే ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు. ఆ డబ్బులు ఎక్కడి ఎక్కడి అయితే స్వామి, ఎక్కడ కట్టావా అక్కడ కట్టినవా ఏం చేసినవో అని కాదు. ఈ ట్యాక్సుల ద్వారా తదా పెంచుతాడు, పెంచు. అప్పుడు ప్రజాపోరాటం చేయి. మేము వాళ్ళకు ఉచితమని చెప్పి వాళ్ళకి ఇది చేసి మమ్ముల మీదకి వెళ్ళి ఎదురు చంపుతారని చెప్పి ఒకసారి ప్రజాపోరాటానికి తీసుకురా. ఏ వాళ్ళు రారు. ఈ ఉచితాలు ఎన్ని రకాలు, ఎన్ని రకాల డబ్బులు ఎవరి ఎవరి సొంతం వాళ్ళ జేబులకే ఇస్తుండ్రా గవర్నమెంట్ లీడర్లు? మొదలు ఉచిత రకాలు ఇచ్చాడు, పెన్షన్లు ఇచ్చాడు అంటారు, బస్సు ఉచితం అంటారు, ఎన్నెన్నో అంటారు. మొట్టమొదలకి ఇంతమంది మన రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు అవసరమా? అవసరమా? తీసేయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 1 లక్ష 2 లక్షల జీతం ఎందుకు స్వామి? 120 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాపోరాటాలు, వీళ్ళ జీతభత్యాలు ఎంత అవుతుందో గవిలెక్కేరు ఎవరు? ఏమంటే ప్రజల కోసమే మేము చేస్తారు. ప్రజలు ఏం చేస్తారు? ప్రజల కోసం ఏం చేసిళ్ళు? ప్రజల కోసం మొదలు ఒక్కటే కేంద్రంలో ఒక ప్రెసిడెంట్ ఉండాలి, రాష్ట్రానికి ఒక గవర్నర్ పెట్టు, వచ్చే డబ్బు అదా అయిపోయింది. 10-5 ఏళ్ళకు ఒక్కసారి ఆయనకి ఎలక్షన్స్ కోట్లు నష్టం. అది ఎవరన్నా గమనిస్తారు? అయ్యాల వాడి పెన్షన్ ఇస్తారు ఎందుకు, వృద్ధాప్య పెన్షన్లు ఎందుకు, బస్సు ఉచితం ఎందుకు, ఇవన్నీ ఎవరు కట్టాలి అంటే మనమే కట్టాలి. రాష్ట్రం ఎక్కడ పుట్టినావు నువ్వు? ఇక్కడనే పుట్టినావు, కట్టవలసిందే. ప్రజలు పైసలు కడితే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు పరస్పర సహకారం అందించుకోవడమే ఇది. ఉచితంగా లేని వాళ్ళకు ఉచితంగా పెడతాను. దేనోడు ఉండోడు అని కాదు, మహిళలకు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం అన్నాడు. ఇక అక్కడ లేనోడు ఉండోడు అన్న మాట రాలే. ఎవరైనా ఎక్కచ్చు అంతే. లేనోడు ఉండోడు అనేది ఎక్కడ ఉండదు? ఎవరైనా ఎక్కచ్చు. కాకపోతే కొన్ని ఉచిత బస్సులు ఏంటంటే గరుడ అవి తీసేసి. ఉచిత బస్సు అంటే అందరికీ ఉచిత బస్సు అంటే ఇది ఎక్కువ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోజు వాళ్ళు డ్యూటీ పోవాలంటే లేడీస్ అందరూ ఉచిత బస్సులో పోతాను. మన జనరల్గా సామాన్యమైన మహిళ ఎంత పర్సెంట్ తిరుగుద్ది రోజు? వాళ్ళు నెలకు ఎన్నిసార్లు వీళ్ళు తిరుగుతారు, నెలకు ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎంప్లాయీ తిరుగుతారు? గవర్నమెంట్ ఎంప్లాయీ ఆడవాళ్ళ కొరకే పెట్టినట్టున్నది ఇది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేడీస్ మహిళలు వాళ్ళు పాసులు తీసుకునేవి, పాసు మీద పోతారు వస్తారు. ఇప్పుడు పాసులు లేవు, ఉచిత ప్రయాణాలు. ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆడవాళ్ళు ఎంత పర్సెంటేజ్ పోతాను, జనరల్గా మహిళ ఎంత పర్సెంటేజ్ తిరుగుతాను, ఎవరికి ఉచితమైంది? నిన్న కాక మొన్న ఇది మార్గశిర మాసంలో మొన్న అమావాస్య తెల్లారే పాడ్యమి రోజు దీపం ముట్టియాలి గంగలు అని చెప్పి ఒక 10-15 మంది మహిళలు పోయింది ఇక్కడి నుంచి ఎక్కడికి ధర్మపురి పోయింది. ధర్మపురి పోయి పొద్దున్నే 5 గంటలకు లేచి అక్కడ స్నానాలు చేసి దీపాలు ముట్టించింది. ఇక ఉచిత బస్సే కదా అని అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు బాసరకు కూడా పోయింది. అంటే ఓ అంటారు చూడు, ఉద్దరపోకు అంటే ఎక్కువ తీసుకో అన్నట్టు ఉంటుంది. ఇక నువ్వు అనుకోని ప్రయాణాలు కొన్ని చేస్తేనే ఉంటావు, తప్పదు. ఉచితం కోసం అని మహిళలు కానీ ఏదో పుణ్యక్షేత్రాల పోతే అక్కడ కొబ్బరికాయలు కొనడం, అర్చన టికెట్లు కొనడము, అర్చన కొంత దేవాదాయ శాఖకు కొంత లాభం వస్తుంది. విన్నారా? బస్సు ఒక్కటి ఫ్రీ అనుకొని అనుకుంటే కొంత లాభం కూడా ఉందని గవర్నమెంట్కు అది.